చూస్తున్నారు కదా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ చాలా ఎమ్మీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి కాకపోతే ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మీరు వీడియో కంటిన్యూస్గా చూస్తే ఆ టెక్నిక్స్ తెలుస్తాయి నేను ఒక్కొక్కటిగా చెప్తాను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టెక్నిక్ ఉంది సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ కో స్ట్రేట్ ద వీడియో చూస్తున్నారు కదా నేను ఇక్కడ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఈ మష్రూమ్స్ సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి సో దట్ ఏ పీస్ పట్టుకొని చూసినా మనకి ఇలా మష్రూమ్ షేప్ కనిపిస్తుంది అనమాట కొంతమంది ఏం చేస్తారంటే నాలుగు ముక్కలు చేసేస్తారు అట్లా కాదండి సన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే మష్రూమ్ అపియరెన్స్ చాలా బాగుంటుంది కర్రీలో సో ఇలా టూ కప్స్ ఆఫ్ మష్రూమ్స్ అన్నీ నేను కట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే ల్యూక్వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసుకుందాము కట్ చేసుకోక ముందు వాటర్లో వేసి అప్పుడు తీసి కట్ చేసుకుంటే చాలా సాగిగా వస్తాయి అలా కాదనమాట సో ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆనియన్ అండ్ టొమాటోస్ నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు మూడు టొమాటోలు తీసుకున్నాను ఇలా కొంచెం బారు ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్ద పీసెస్ ఎందుకంటే ఇవి ఇప్పుడు వేయించుకుంటున్నాం సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేద్దాం సరిపడా ఒక్క స్పూన్ చాలండి ఇందుట్లో ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకున్నాము ఇది థర్డ్ టెక్నిక్ అనమాట జీడిపప్పులు వేయడం వల్ల కర్రీకి చాలా రిచ్నెస్ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఎక్కువ వేసుకోకపోయినా ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే చాలు సో ఆ జీడిపప్పులు లైట్గా కలర్ వచ్చినాక ఆనియన్స్ వేసేసి వేయించేసుకున్నాము ఇవేమీ బాగా ఫ్రై అవసరం లేదండి కొంచెం ఫ్రై అవుతే చాలు ఇందులోనే మనము పసుపు వేసేసుకున్నాము అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకున్నాము సో ఇవి కొంచెం కలర్ రాగానే మన టొమాటోస్ వేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వేయించేస్తున్నామో ఇప్పుడు కలర్ వచ్చేసాయి ఇది కొంచెం చాలు ఈ మాత్రం ఇప్పుడు టొమాటోస్ వేయించేసుకొని మొత్తం వేయించుకుందాం అన్నమాట టొమాటోస్ మ్యాష్ అవ్వాలి అంటే సాఫ్ట్ అయిపోవాలి బాగా అప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి రెడీ అయినట్టు గుర్తుంచుకోండి ఇవేమీ ఫుల్ వేయించట్లేదు మనము జస్ట్ ఇవి కొంచెం గ్రైండ్ అవ్వడానికి సరిపడా అవుతే చాలు టొమాటో మ్యాష్ అయిపోయింది చూసారా మొత్తం కలిసిపోయింది జ్యూసీ అయిపోయింది సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టుకుందాము ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ఇది అందరికీ తెలుసుంటుంది కొంతమంది ఇందులోనే మష్రూమ్స్ వేసేస్తారు అలా కాదండి వేడి ఆరేయాలి చల్లదనం ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే అస్సలు ఉండదు కర్రీ కొంచెం చల్లదనం ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఆ పేస్ట్ ఏమో ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇది మళ్ళీ ప్యా సేమ్ ప్యాన్లో వేరే ఏం అవసరం లేదు సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇన్ఫ్యాక్ట్ ఇందులో నెయ్యి కూడా వాడచ్చు ఇంకా రిచ్ టేస్ట్ వస్తుంది నేను ఆయిలే వాడానమాట కొంచెం ఆయిల్లో జీరా వేసుకుందాము జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను చూడండి కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తము పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలన్నమాట మొత్తం వేగిపోయిన తర్వాత ఇదిగో చూడండి బాగా వేగిపోయింది సో ఈ స్టేజ్లో మనము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ టొమాటో మిక్స్చరు ఇందులో వేసేసుకొని వేగనిద్దాం మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే మాయిశ్చర టొమాటో ఆనియన్ పేస్ట్ వేసిన వెంటనే మష్రూమ్స్ వేయకూడదండి కొంచెం ఆయిల్ బయటికి రావాలి ఇందులోంచి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చేసింది అంటే కుక్ అయిపోయింది పేస్ట్ అంతా సో ఈ స్టేజ్లో ఇప్పుడు మనము మన కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ఉన్నాయి కదా ఆ మష్రూమ్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుందాము బాగా వడపోయండి వాటర్ ఏం ఉంచద్దు ఎందుకంటే న్యాచురల్గానే మష్రూమ్స్లో చాలా వాటర్ వస్తుంది ఇప్పుడు మష్రూమ్స్ కుక్ చేస్తే వాటర్ దాంట్లోనే చాలా వాటరీ వెజ్ వెజిటేబుల్ అనమాట అది సో మనం వాటర్ ఒక్క చుక్క కూడా కలపకూడదు చూడండి ఇప్పుడు వేసినప్పుడు గ్రేవీ చాలా తక్కువ మష్రూమ్ పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత వాటర్ యూజ్ అయ్యాయో సో మష్రూమ్స్ న్యాచురల్గానే వాటర్ని ఇస్తాయన్నమాట సో మనం ఒక్క చుక్క కూడా వాటర్ అస్సలు వేయకుండా ఆ మష్రూమ్స్లో వాటర్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు అట్ దిస్ పాయింట్ సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అవసరమైతే వేసుకోండి నేను ఇక్కడ ఆనియన్స్లో కొంచెమే వేసాను కాబట్టి మష్రూమ్ కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను అండ్ దెన్ చిల్లీ పౌడర్ కూడా కారము కూడా ఎంత సరిపోతుందో కూరకి ఈ స్పైసెస్ మాత్రం మన టేస్ట్కి తగ్గట్టండి అండి కారం కూడా వేసేసుకొని తిప్పుకుందాం బాగా ఇప్పుడు చూడండి కొంతసేపు ఆగిన తర్వాత లాస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ థిక్ అయిపోయింది కర్రీ అనగా ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసేసాను చూడండి ఇంకా వాటర్ అంతా పోయాయి దగ్గరికి వచ్చింది కర్రీ సో ఈ స్టేజ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచే ముందు కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర ఎప్పుడు వేసినా కూడా దాని టేస్ట్ కర్రీలోకి పట్టదు ఒక ఐదు నిమిషాలు కొత్తిమీర వేసినాకు ఉంచండి సో ఇప్పుడు ఇంకా ది స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసేటప్పుడు ఒక్క హాఫ్ నింబు పిండేసేయండి కర్రీ మీద ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తే చూడండి కర్రీ అయితే ఇలా ఉంటుంది ఇంకొంచెం వాటర్ యూజ్ అవుతాయి అదే మనం వాటర్ ఎక్కువ వేసేస్తే అస్సలు రన్నీగా ఉంటుంది అస్సలు బాగుంటుంది అన్నమాట సో ఇది కరెక్ట్ టెక్స్చర్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి సియూ గైజ్ లైటర్ బా